హే ఉదయ్, ఎట్లున్నావు? అరే నడుస్తుంది. చాలా రోజుల తర్వాత కలిసినాం మనం. ఈ కంబాలపల్లి కథలు చూసినాక చాలామంది ఎంత సూపర్ ఉంది అంటుంటే నిజంగా మా ఇంటర్ క్లాస్మేట్కి చాలా ఆనందంగా ఉంది అసలు. నిజంగా దీని గురించి కొన్ని విశేషాలు మన ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నవి మన మిత్రులకి తెలియజేద్దామని ఇవాళ కంబాలపల్లి చెరువు దగ్గరకు వచ్చినాం. ఇప్పటివరకు ఇక్కడ ఉండి కంబాలపల్లి చెరువు చూడలేదు. నిజంగా ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది కంబాలపల్లి చెరువు ఎక్స్పీరియన్స్ అట్లా జస్ట్ ఇట్లా నువ్వు కార్తో ఇట్లా పైకి ఎక్కేటప్పుడు నీకే అనిపించింది? నిజంగా అసలు ఇట్లా ఎక్కి డౌన్ అయ్యేసరికి వావ్ వావ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ముందు ఇది చెరువు దగ్గరకు వచ్చే ముందు అది ముందు రివీల్ కాదు, కొంచెం ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత డౌన్ లో ఉన్నదంతా ఒకసారి రివీల్ అయినప్పుడు చిన్నప్పటి ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ టైం ఎప్పుడు వచ్చినా ఆ ఎక్స్పీరియన్స్ అట్లనే ఉంటుంది అనమాట. అదే నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు జస్ట్ రాగానే ఒకసారి అనగానే రైట్ ఓకే రైట్ అందరికీ. నిజంగా నాకు ఇప్పుడు నువ్వు ఈ చెరువు చూసినా అనిపించింది ఓకే ఇదేనేమో నీ స్ఫూర్తి, నువ్వు ఈ కంబాలపల్లి కథల్లో చూపెట్టడానికి చాలా అందాలు. కానీ మా తెలంగాణలోని ఇంతమంది నేను మైబాల్ నుండి ఎన్ని రోజుల నుంచి చూడలే, కానీ ఇప్పుడు చాలామందికి మనం మొత్తం అసలు తెలుగు ప్రేక్షకులు అందరు చూపెట్టినావు. నిజంగా ఏ ఊర్లు చూపెట్టినావు ఇక్కడ? విలేజ్ అయితే మేజర్గా మన చెరువు రిలేటెడ్గా కొన్ని పక్కన ఉన్నాయి. అటు ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న ఆ గుట్ట వెనక ఒక విలేజ్, ఆ గుట్ట అంటే గుట్ట దగ్గర ఒక విలేజ్ ఉందన్నమాట, గొరిమిల్లా అని ఒక విలేజ్. ఆ విలేజ్ యాక్చువల్గా ఏంటంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఏంటంటే ఒక సెట్ వేసినట్టు ఉంటుంది అనమాట. అది అంటే అంత కొంచెం రియలిస్టిక్ అంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. అంటే ఇంకా అంటే చూస్తే ఆ చిన్న ఒక ఫీల్ ఉంటుంది, ఒక నాస్టాలజీ ఫీల్ ఉంటుంది అనమాట. అది స్టిల్ అది ఇంకా ఇప్పటికి అట్లా ఉంది. అండ్ మన అక్కడ రవి కానీ రవి సుబ్బు వాళ్ళ ఇల్లులు అక్కడే షూట్ చేసినాము. బస్ స్టాండ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదంతా అక్కడే షూట్ చేసినాము. అంటే ఎందుకంటే అప్పటి టైంని అంటే ఒక 2005 కొంచెం ఆ టైంని చూపిద్దామని కొంచెం అది. అండ్ పూసపల్లి యూజుల పూసపల్లి ఉంది కదా, యూజుల పూసపల్లిలో శివన్న సంబంధించిన క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఇల్లు బూరుపాడ అని మన ఖమ్మం రూట్లో ఒకటి, అక్కడ హైబత్ ఇల్లు. మిగిలిన రోడ్స్ అనమాట అన్నీ కూడా ఏంటంటే ఆ రోడ్స్ కాలేజ్ మన మహబూబాబాద్ జూనియర్ కాలేజ్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి ఉండే మేజర్గా. నిజంగా ఇంత ఈ సినిమా చూసినాం కూడా ఓకే, నువ్వు మా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆర్ట్ అంటే పిచ్చి నీకు, అది చూసినాం మేము. గుర్తుంది అప్పుడు ఆర్పి పట్నాయక్ అని పిలిచే వాళ్ళం, నీకు గుర్తుందా? నీ హెయిర్ కట్ను చూసి ఆర్పి పట్నాయక్ అని పిలిచేటోళ్ళం. కానీ నువ్వు సింగర్ కాకపోవడం వల్ల ఇటు ఆర్ట్ మీద పిచ్చి అది తెలుసు. దాని తర్వాత బీఎఫ్ఏ ఎట్లా పోయినావు అంటే నాకు తెలుసు, కొంచెం నీతో మాట్లాడుతూ ఉన్నా టచ్లో ఉన్నా నాకు తెలుసు. కానీ మన ప్రేక్షకులకి అంటే మేము ఎవరికైనా తెలియడానుకుని అక్కడ బీఎఫ్ఏ నుంచి నీ ప్రయాణం. బీఎఫ్ఏ అంటే అదే 2005 ఎంట్రన్స్ రాసి ఉండే ఫైన్ ఆర్ట్స్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేసా. తర్వాత స్వేచ్ఛ అని 2011 స్వేచ్ఛ అనే షార్ట్ ఫిలిం చేసిండే అనమాట. దానికి అంటే మంచి రికగ్నైజేషన్ వచ్చిండే అది. అంటే అట్లీస్ట్ ఓకే అప్పుడు నాకు కూడా ఒక చిన్న ఇదేంటంటే అరే ఓకే ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు ఒక ఐడియా ఉందనేది అది తీసిన తర్వాత అర్థమైంది. ఓకే నేను తీయగలుగుతా పర్లేదని. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే వేరే ఏం చేయలేదు, అంటే డైరెక్షన్ సైడ్ ఒక చిన్న యాడ్ ఒకటి చేసి ఉండే బట్ ఏం చేయలేదు. తర్వాత కంప్లీట్ మెయిల్. బట్ సినిమాటోగ్రఫీ వైజ్ నుంచి వస్తే నిషీది అని ఒకటి చేసి ఉండేది మన మహేంద్ర అని, కేవీఆర్ మహేంద్ర దుర్సాని డైరెక్టర్ది, నిషీది అని ఒక షార్ట్ ఫిలిం. సో ఆ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత 24 Kisses డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు ఆఫర్ ఇచ్చిండే దానికి. సో దెన్ మెయిల్ నాకు నీ స్వేచ్ఛ చూసినప్పుడు నాకు గుర్తుంది. అప్పుడే మేము బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాం, ఒక స్వేచ్ఛ చూసినప్పుడు నాకు నిజంగా అనిపించింది అరే మా మనోడు ఇంత టాలెంట్ ఉందా అప్పుడే. అంటే షార్ట్ ఫిల్మ్ తీసాడు ఓకే ముందుకు ఇంకా పోతున్నాడు, కానీ అప్పుడు ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నావు ఎన్నెన్నో ఇబ్బందులు పడి ఉంటావు పక్కాగా, చాలా ఇబ్బందులు పడ్డావు. ఎందుకంటే మేము కూడా అప్పుడు మా కెరీర్ వేరే స్టేజ్లో ఉన్నాం. నీకు ఇబ్బందులు పడ్డప్పుడు ఎవరైనా హెల్ప్ చేసింది? ఎవరెవరు హెల్ప్ ఉండే నీకు, ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా హెల్ప్ ఉండే ఎవరు అంటే ఇబ్బందులు అంటే అదే ఇబ్బందుల వైజ్గా
అంటే నాకు ఆ ఇబ్బంది అని చెప్పడానికి అనిపించట్లేదు, బట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అయిందంటే అదంతా కూడా అంటే అది మంచి, అంటే ఆ పర్టికులర్ ఫేజ్లో కొంచెం అనిపించిందేమో కానీ బట్ ఎప్పుడు దాన్ని రిగ్రెట్ అవ్వలే, ఏ సిచ్యువేషన్ బట్టి రిగ్రెట్ అవ్వలేదు. బట్ ఆ పర్టికులర్ ఎప్పుడన్నా కొంచెం నాకు ఏదైనా అవసరం ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ సందీప్ అండ్ రామయ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో ఎనీ టైం అంటే నేను అది కూడా ఒక రకంగా ఏంటంటే బూస్టప్, అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా ఏంటంటే ఓకే మంత్ కాగానే రెంట్ కట్టాలన్నప్పుడు ఏంటంటే అరే ఓకే మన వాళ్ళు ఉన్నారులే అన్నట్టుగా అట్లే వెళ్తుండే అనమాట. సో అది ఒకటి మంచి ఇది. అండ్ నా వైఫ్ అంటే వీళ్ళ సపోర్ట్ అనేది చాలా చాలా హెల్ప్ అయింది. ఇది కంప్యూటర్ వైరస్ అనేది డిగ్రీ కాలేజా ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ నుంచి వచ్చింది స్ఫూర్తి? కంప్యూటర్కి చెప్పులు వేసుకుంటే వైరస్ వస్తాయి అనేది ఏ లెక్చరర్? సాంబశివ సార్. నీకు ఐడియా ఉందనుకుంటా సాంబశివ సార్. యాక్చువల్ గెటప్ కూడా మస్తు ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ డెమోలో ఉన్న క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో తన కూడా ఆల్మోస్ట్ డెమో షూట్ చేసినప్పుడు ఆ పర్సన్ కూడా అట్లనే చూజ్ చేసుకొని కొంచెం అట్లనే టక్ అవన్నీ చేసి ఉండే అనమాట. తర్వాత ఇక మళ్ళీ కొంచెం చేంజ్ ఓవర్ అయింది కానీ బట్ ఆ సార్ చెప్పి ఆ సార్ ఎప్పుడైతే ఒక చిన్న ఇది అరే చెప్పులు వేసుకొని రావద్దని మమ్మల్ని ఎప్పుడైతే రానియలేదు అది కొంచెం అది ట్రిగ్గర్ చేసింది యాక్చువల్గా ఈ స్టోరీ ఐడియాకి. నీతో మాట్లాడినప్పుడు ప్లస్ వేరే ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు విన్నా నువ్వు చాలా నీ స్టోరీని గట్టిగా నా స్టోరీ ఇంతే నేను మార్చను అని పట్టుబట్టి నీ స్టోరీ మీద నమ్మకంతో ఉన్నావంట. అది ఎంతమంది డైరెక్టర్ దగ్గర పోయింది, ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గర పోయింది, చివరికి మళ్ళీ స్వప్న దగ్గర చేరింది, అది స్టోరీ మీద ఉన్న నమ్మకమేనా? అంటే అదే ఇప్పుడు మనం అంటే కొన్ని ఎట్లుంటాయంటే కొన్ని కొన్ని ప్లేస్లో స్టోరీ అయితే డెఫినెట్గా, కాకపోతే సీరియస్గా ఏంటంటే వాల్యుబుల్ అనిపించినాయి అనుకోండి, సజెషన్ వైజ్గా వాల్యుబుల్ అనిపించింది అరే ఇది కొంచెం అంటే ఇప్పుడు రాసుకున్నాం మనం కూడా కొన్ని రోజుల నుంచి రాసుకున్నాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది అంటే ఎట్లా అయిందనేది. కొంతమంది అంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు నేను ఇది ప్రాసెస్ కూడా ఒక 1 ఇయర్ ప్రాసెస్ అంటే కంప్లీట్ చేయడానికి అప్పుడు కూడా చాలామందికి నరేట్ చేసి ఉండే, ఆ నరేషన్ ప్రాసెస్లో కూడా ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తూ ఉండేది అనమాట, అంటే ఎక్కడన్నా అనిపించినా కూడా ఏంటంటే చెప్తూ ఉండేది. సో అవన్నీ అయిపోయినాయి అండ్ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయినా. అదే ఇప్పుడు మనం రాసుకునే ప్రాసెస్లో కూడా ఏంటంటే కొన్ని ఐడియా కొన్ని అంటే మనకు కొంచెం ఒక ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నాయనుకో నరేషన్స్ ఇచ్చే ప్రాసెస్లో మనకే అర్థమవుతుంటుంది ఒక్కొక్కసారి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది. సో చాలామందికి అంటే ఫ్రెండ్స్కి కానీ అంటే చాలామందికి నరేషన్స్ ఇచ్చిన అంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఎక్కడైతే అంటే నాకు నేను సాటిస్ఫై కాని టైంలో నాకు అర్థమయ్యేది ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉందని. సో వన్స్ నేను ఎక్కడైతే నేను ఓకే ఇది కంప్లీట్ ఇది లాక్ ఇది ఇంకా నేను అనుకున్నట్టుగానే ఉంది అని అనుకున్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉండే అంటే వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండే నరేషన్స్ ప్రాసెస్లో ఆ రిక్వైర్మెంట్స్లో నేను లేనప్పుడు అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్లు ఉండే కానీ బట్ నేను ఈ పర్టికులర్ స్టోరీ ఇట్లనే ఉంటే బాగుంటుంది అని అనుకుని ఉండే. సో అంటే చాలామందికి నరేట్ చేసిన తర్వాత అదే అందుకే 3 ఇయర్స్ ఎందుకు పట్టిందంటే అందుకే పట్టింది అనమాట. బట్ కాకపోతే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా మంచికే అని ఆ ప్రాసెస్లో స్వప్న గారికి నరేట్ చేయడం అంటే అక్కడ నాకు స్వప్న గారి దగ్గర ఏంటంటే నాకు వేరే ఏం అంటే ఇంకా అంటే స్టోరీకి సంబంధించిన డిస్కషన్ ఏం లేదు, ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉండొచ్చు అంటే లుక్ వైజ్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకటే ఉండే, బేసిక్ అదే క్వశ్చన్ ఉండే. సో అందుకే డెమో చేయమన్నారు అనమాట స్వప్న గారు. డెమో చేసి ఒకసారి చూపి దెన్ అప్పుడు అది ఓకే అనుకుంటే ఫార్వర్డ్ అవుదామన్నారు. సో అట్లా డెమో ఒక 7 మినిట్స్ డెమో చేసిన తర్వాత అట్లా మెటీరియల్ అయింది అనమాట మెయిల్. దీంట్లో ఉన్న లవ్ స్టోరీకి ఎవరు స్ఫూర్తి? యాక్చువల్గా ఏంటంటే ఫిక్షనైజ్ చేసి ఉండే అంటే విలేజ్లో ఓన్లీ ఇనిషియల్గా ఏంటంటే లవ్ స్టోరీ లేదు, యాక్చువల్గా లవ్ స్టోరీ లేదు ఓన్లీ మెయిన్ లైనే ఉండేది కంప్యూటర్ చుట్టూ వాడి స్టోరీనే ఉండే. తర్వాత ఒక 2-3 డ్రాఫ్ట్స్ అయిన తర్వాత ఎక్కడో నాకు ఇంకా ఇంకొక లేయర్ ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు వీడికి తెలియని ఇంకొక వాళ్ళు అంటే వీడు ఇటువైపు వాళ్ళు అయితే ఇంకొక వాళ్ళు కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఎట్లా ఉంటుంది అక్కడ ఏముండొచ్చు అనేది ప్రాసెస్లో ఈ లవ్ స్టోరీని కూడా డెవలప్ చేయడం జరిగింది అనమాట. అదే నీ లవ్ స్టోరీ. ఓకే ఇది ఇప్పుడు పార్ట్ 1 వచ్చింది, మరి పార్ట్ 2 పార్ట్ 3 అది ఎప్పుడు రాబోతున్నాయి? తొందరలోనే ఉన్నా నేను మొన్ననే న్యూస్లో చూసా TV9లో పార్ట్ 2 తొందరలోనే రాబోతుంది, ఎంతవరకు నిజం? అంటే యాక్చువల్గా నేను కూడా మీతో పాటే చూసినాను అంటే నాకు కాకపోతే పార్ట్ 2ది ఉంది, ఐడియా ఉంది. ఇప్పుడు కొన్ని వేరే కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట అంటే సినిమాటోగ్రఫీ ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ ఒకటి ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి డైరెక్షన్ కూడా వేరేది ఒకటి ఉంది అనమాట. అది అయిపోయిన తర్వాత చాప్టర్ 2 చేద్దాం అనేది ఉంది ప్లాన్, బట్ ఐడియా అయితే ఉంది. అండ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటే సిరీస్ ఆఫ్ స్టోరీస్ చేయాలనేది ప్లాన్ ఉంది కంబాలపల్లి కథల్లో. సో అది ముందు ముందు ఇంకా అవ్వచ్చు. యా నిజంగా ఈ నువ్వు చిన్నగా స్టార్ట్ చేసినావు, యాక్చువల్ నీ మీద ఉన్న నమ్మకంతోనే ఇంత దూరం వచ్చినావు, అందరిని మెప్పించినావు, బాగుంది. నిజంగా ఇట్లనే నువ్వు చాలామందికి స్ఫూర్తి కూడా, నన్ను అడిగితే మేము ఎవరైనా ఎంతమంది ఉన్నా కూడా నువ్వు చాలా స్ఫూర్తి. ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీతో ఎన్ని రోజులు ఒక ఇండస్ట్రీలో ఉండి అందరికీ ఇట్లా, నిజం పెద్ద మాట కాదు అది, ఎన్ని సంవత్సరాలు ఆ శ్రమలో పెట్టడం, ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పావు కదా ఇంట్లో కూడా నన్ను అడగొద్దు, నన్ను కొద్ది రోజులు వదిలేయండి అని చెప్పడం. నేను అదే ఇంతకుముందు చెప్పే అంటే అది కూడా ఏంటంటే మన ఫీల్డ్ అంటే ఇప్పుడు ఓన్లీ సినిమా అంటే డైరెక్షన్ ఫీల్డ్ కానీ అంటే సినిమాకి సంబంధించిన ఏ ఫీల్డ్ అయినా సరే ఎట్లా ఉంటుంది అంటే పేరెంట్స్కి ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది కంప్లీట్ ఒక ఒక అంటే రెగ్యులర్ ఒక ఒక ఇన్కమ్ వచ్చే సోర్స్ అంటే మంత్ కాగానే ఒక ఇంత ఇన్కమ్ వస్తుంది అనేలాగ ఉండదు. ఒకసారి ఇన్కమ్ వచ్చిందంటే మళ్ళీ ఒక 6 నెలలు 1 ఇయర్ ఉండవు మళ్ళీ. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే అనిపిస్తుంది అంటే ఎవరికైనా ఎందుకు ఆ రిస్క్, ఎందుకు అంత, ఎందుకు అది ఎవరు, చాలామంది ఉంటారు కదా అనే దాంట్లో వాళ్ళకు ఉండే డౌట్స్ కరెక్టే. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే నేను బీఎఫ్ఏ తర్వాత కూడా ఏంటంటే మా ఇంట్లో కూడా ఏంటంటే ఒక 1 ఇయర్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 2009-10 1 ఇయర్ నన్ను డిస్టర్బ్ చేయదు. 20 వరకు ఆ 1 ఇయర్ అనేది ఇప్పుడు ఇన్ని రోజులు అయింది. బట్ అదే అంటున్నా అంటే అన్ని సిచ్యువేషన్స్ అట్లుండవు అంటే అట్లా అని చెప్పి నేను అంటే డిటర్మినేషన్ లేక కూడా కాదు, ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఒక దానికి అన్నీ రిలేటబుల్ అనమాట. సో మనం అంటే ఎవరిని అట్లా తప్పట్లేము కానీ లక్కీలీ నాకు నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు వాళ్ళందరూ అట్లా ఉన్నారు కాబట్టి ఎక్కడో కొంచెం హెల్ప్ అయింది, సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూడా ఆ సపోర్ట్ ఉండాలి. మామూలు ఎక్కడైనా అది ఉంటేనే మనం నిజమే. మీ అమ్మమ్మ ఊరు అయిన కంబాల పిల్లని ప్రపంచమంతా తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకున్నట్లు చేసినాం. ఇప్పుడు మేమందరం మీ ఫ్రెండ్స్గా గర్విస్తున్నాం నిజంగా. ఉదయ్ గుర్రాల ఈ మధ్యలోనే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నీ ఫిల్మ్ కంబాలపల్లి కథలు పార్ట్ 1 ఫెస్టివల్ అదే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి అఫీషియల్ సెలెక్షన్ అయింది. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో కూడా నామినేషన్ అయి ఉండే. అండ్ ఇప్పుడు ఇంకొక 2 ఫెస్టివల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా అవి అనౌన్స్ చేయలేదు ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఇంకా 2 ఫెస్టివల్స్ మొన్న సుకుమార్ కూడా కలిసినట్టున్నారు, సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారు. అట్లా పెద్దల నుంచి కూడా సినిమా పెద్దల నుంచి కూడా నీకు బాగానే హెల్ప్ అంటే సపోర్ట్ లాగా ఒక హ్యాండ్ లాగా ఉంది కదా. ఇంకెంతమంది స్పందించారు? యాక్చువల్గా అయితే చూసిన ప్రతి ఒక్కరు అంటే లేట్గా అంటే ఇప్పుడు ఓటీటీ కదా అంటే థియేటర్ అయితే ఇమ్మీడియట్లీ అది ఉండేది, బట్ ఓటీటీ కదా వాళ్ళకు టైం దొరికినప్పుడు చూస్తున్నారు అంటే కానీ బట్ చూస్తున్నారు అన్నమాట ఆ ప్రాసెస్. రీసెంట్గా సుకుమార్ గారు అంటే ఫస్ట్ నాకు వంశీ పైడిపల్లి గారు ఫోన్ చేసి ఉండే అనమాట. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజ్ అనమాట, సడన్గా షాక్ అయి ఉండే. అంటే సడన్గా ఫోన్ చేసేసరికి నేను వంశీని మాట్లాడుతున్నా అంటే నాకు వంశీ ఎవరు, మా ఫ్రెండ్స్లు ఎవరన్నా ఉన్నారా వంశీ అన్నట్టు, వంశీ ఎవరు అన్నట్టు నేనున్నా. ఇలా వంశీ పైడిపల్లి అన్న అయ్యో సార్ చెప్పండి అది అంటే యాక్చువల్గా చాలా బూస్టప్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకు కాల్ చేయాల్సినంత అంటే మామూలుగా ఎవరైనా సినిమా చూసిన తర్వాత ఓకే సినిమా వచ్చింది అన్ని సినిమాలు వస్తున్నాయి అసలు మామూలుగా కాల్ చేయాల్సిన అంత కూడా అవసరం లేదు బేసిక్గా. బట్ ఆ టైం తీసుకొని కాల్ చేసి అంటే అప్రిషియేట్ చేయడం అనేది అండ్ వాళ్ళ మంచితనం యాక్చువల్గా. అండ్ స్వరూప్ ఏజెంట్ అత్రయ్య డైరెక్టర్ స్వరూప్ కానీ వినోద్ కానీ మిడిల్ క్లాస్ మెలోడీస్ వినోద్ సాగర్ చంద్ర ఇప్పుడు ఐపన్ క్వశ్చన్ రీమేక్ చేస్తున్నారు సాగర్ చంద్ర సన్నీ కొరపాటి మన దొరసాని సినిమాటోగ్రాఫర్ సుకుమార్ సార్ రీసెంట్గా చూసి అంటే ఆ సార్ కూడా ఏంటంటే అనుకోకుండా చూసారంట మూవీ చూసి మా కోడైరెక్టర్కి ఇట్లా ఫోన్ వచ్చి ఉండే అనమాట సుకుమార్ సార్ ఒకసారి వెళ్ళి కలిసి ఉండే అనమాట. అండ్ సార్ కూడా ఏంటంటే చాలా డీటెయిల్ క్వశ్చన్స్ అడుగుతుండే అనమాట. అంటే నాకు అంటే ప్యాషన్ అంటే ప్యాషనెట్ ఫిల్మ్ అంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే అర్థమైందంటే సార్ అడిగే క్వశ్చన్స్లో కూడా ఏంటంటే కంప్లీట్ అంటే మూవీకి రిలేటెడ్గా ఎలా అనుకున్నారు ఏంటి ఇవన్నీ అడుగుతుండే అనమాట. అండ్ కొంచెం నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే సినిమా చూసి పిలిచి అంత టైం స్పెండ్ చేసినందుకు. ఇంతమంది నీకు పెద్ద సినిమా పెద్దలు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు, ఎంకరేజ్మెంట్గా యాక్చువల్గా వాళ్ళకి పని నిజంగానే వాళ్ళకి అంత అవసరం లేకుండా కూడా వాళ్ళు చేసి సపోర్ట్ ఇచ్చారు కదా.
అట్లా చాలామంది కూడా నీకంటే చిన్నవాళ్ళు కూడా సినిమాలు ఇండస్ట్రీలోకి రావాలని చూస్తారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే ఎంకరేజ్మెంట్ స్టేట్మెంట్ ఏంటి? మనం ఇందాక మాట్లాడినప్పుడు అన్నది బేసిక్గా అదే, అంటే వాళ్ళకి ఏదో చెప్పే అంత కాదు కానీ, బట్ ఒక చిన్న, అంటే మామూలుగా ఇందులోకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఒక చిన్న ఇది ఏంటంటే, ముందైతే కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. బట్ ఇంకో ఎట్ ది సేమ్ టైం ఏంటంటే, అదే మేజర్గా అయితే పేషెన్స్ అనేది ఉండాలి. తర్వాత కొంచెం ఫోకస్డ్ కూడా ఉండాలి, అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే ఒక చిన్న క్లారిటీ అయితే ఉండాలి. ఆ క్లారిటీ కూడా ఉంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే షిఫ్ట్ అవుతుంటాయి, అంటే తెలుసు ఎట్లా ఉంటుంది, అంటే కొన్ని రోజులు డైరెక్షన్, తర్వాత సినిమాటోగ్రఫీ, ఇంకేదన్నా అట్లా వెళ్తుంటాయి. సో కొంచెం ఆ ఫోకస్ కూడా ఉంటే అండ్ డెఫినెట్గా ఏదో ఒక టైంకి అయితే అచీవ్ అవుతారని. చాలామంది దర్శకులు డైరెక్టర్స్ రావాలనుకున్న వాళ్ళు ఇండస్ట్రీలోకి కమర్షియల్ సినిమాలు తీయాలి, పెద్ద పెద్ద ఫైట్లు పాటలు సినిమా ఇట్లు కొట్టాలి, కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటారు. కానీ నువ్వు ఫస్ట్ సినిమా ఎంచుకోవడమే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్కి చాలా దగ్గరగా ఎంచుకున్నావు. ఇది మనం ఇప్పుడు 2005లో నిజంగా నువ్వు ఆ టైంలో చూపెట్టినావు కదా, ఆ టైంలో అట్లనే ఉండే పల్లెల్లో. ఇప్పుడు జీమెయిల్ రాగానే 1 lakh 1 crore విన్, 1 lakh రూపాయలు అకౌంట్లో అంటే వేసేటోళ్ళు, అప్పు చేసినా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కానీ అప్పుడు అది ఫస్ట్ అట్లా ఇదే ఎంచుకోవడానికి ఒక కారణం ఏంటి అంటే, బేసిక్ అయితే కమర్షియల్ అనే కాంటెక్స్ట్లో ఎట్లా అంటే, మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా మనం స్టోరీ ఏంటంటే చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ జనాలు కూర్చున్నారు అంటే అది కమర్షియల్ సబ్జెక్ట్ అన్నట్టు, జనాలు చూస్తున్నారు అంటే కమర్షియల్ సబ్జెక్ట్, అంటే ఫైట్లు ఉన్నాయి లేవు ఇంకా ఇవన్నీ మళ్ళీ అంటే అందులో అవన్నీ ఉన్నాయి చూస్తారు. అట్ ది సేమ్ టైం జనాలు అది ఉన్నా జనాలు కూర్చోవాలి, ఇవైనా జనాలు కూర్చోవాలి, జనాలను కూర్చోబెడితే అది కమర్షియల్ సినిమా. సో నేను అంటే పర్టికులర్ అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క దాంట్లో వెళ్తున్నారు కదా, అంటే చాలామంది చాలా చేస్తున్నారు. అండ్ నాకు పర్టికులర్ ఏంటంటే కొంచెం నాకు స్వతహాగా ఎట్లా ఇష్టం అంటే కొంచెం రియల్ టైంలో జరుగుతున్న లాగా ఉంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను, అంటే నేను అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతాను. అంటే ఫిక్షన్గా ఉండేటివి కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ ఎక్కువ ఇది ఇష్టపడతాను అన్నమాట. సో అందుకే కన్వర్సేషన్స్ కానీ ఓవరాల్గా అంటే వాళ్ళ మధ్యలో సంభాషణలు అన్నీ కూడా ఏంటంటే కొంచెం రియల్ టైంలో మాట్లాడుతున్నట్టు ఉండాలని కొంచెం అది కేర్ తీసుకొని ఉండే అన్నమాట. సో ఎక్కువ అంటే ఇలాంటివి అంటే ఇరానియన్ మూవీస్ కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నాయన్నమాట. అంటే ఇంపాక్ట్ అంటే జీఎఫ్ఐ టైం ఎక్కువ చూస్తుండే. ప్రియదర్శి చెప్పాడు కూడా ఫస్ట్ ఎప్పుడు అంటే రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓకే ఓన్లీ ఇరానీ మూవీస్ ఉన్నాయి, అటువంటి మూవీ మీరు చూడబోతున్నారు అని అన్నాడు. యాక్చువల్గా గుడ్ థింగ్ అంటే నాకు మన ఏమో తెలియకుండా అంటే నాకు తెలిసి బీఎఫ్ఏ టైంలో ఎక్కువ అంటే మూవీస్ చూస్తుండే అనమాట, మా సీనియర్స్ రూమ్లో కూర్చొని సినిమా చూస్తుండే. ఆ టైంలో ఫస్ట్ టైం నేను మనయ్య కాకుండా చూసిన సినిమాలు అంటే ఇరానియన్ మూవీస్. అంటే ఇరానియన్ మూవీస్ చూసినప్పుడు ఏంటంటే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుండే వాటికి, అంటే ఎందుకు అనేది అర్థం కాలేదు. అంటే అప్పుడు ఏంటిది అనేది ఏదో ఇంపాక్ట్ ఉండే కానీ ఎందుకనేది అర్థం కాలేదు. ఓవర్ ది టైం సినిమాలు చూస్తున్న కొద్ది ఏంటంటే ఎక్కడో తెలియకుండా మన లోపల ఒక సెన్సిబిలిటీని టచ్ చేయడము, అవి నాకు అట్లా నాకు కొంచెం తెలియకుండానే అది ఇష్టం ఏర్పడి ఉంది. సో నేను రాసేటప్పుడు కూడా ఏంటంటే ఎందుకో అది తెలియకుండానే అట్లా రియలిస్టిక్ ఉండేలాగా అట్లా వచ్చిందని దానికి, అంటే డైలాగ్స్ వైజ్గా అయితే కొంచెం ప్రిపరేషన్ ఉండే కానీ బట్ ఆ సెన్సిబిలిటీస్ అయితే మేబీ వాటి ఇంపాక్ట్ వల్లే వచ్చిండొచ్చు. ఇంకా మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ యాస, తెలంగాణ పల్లెల్లో వాతావరణం చాలా చక్కగా చూపెట్టినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా నువ్వు ఇప్పుడు డిష్ టీవీలు అన్నీ ఉన్నాయి, ఆ డిష్ టీవీలు రాకుండా కూడా నీ సినిమాలో ఎక్కడ డిష్ టీవీలు కనబడి, ఇప్పుడు ప్రతి పల్లెల్లో చూసినా ఎక్కడ చూసినా డిష్ టీవీలు ఉన్నాయి, ఆ యాంటీనాలు కనబడతాయి, ఆ కనబడకుండా కూడా చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నావు. అది ఎట్లా సాధ్యమైంది అంటే ఇండ్లు కూడా సెట్ అయితే కాదు, ఎందుకంటే నువ్వు యాక్చువల్ ఇళ్ళనే తీసినావు, అది ఎట్లా సాధ్యమైంది? సో అవన్నీ యాక్చువల్గా ఏంటంటే మన లబాని బ్రో అండ్ కిరణ్ వీళ్ళ వర్క్ చేయాలి, ఎందుకంటే ఉన్నాయి అంటే అట్లా అన్ని ఇంట్లో మీద డిష్ టీవీలు అవన్నీ ఉండే కానీ వాటిని రియల్ లొకేషన్లో మర్జ్ చేస్తుండే అనమాట వాటిని అన్నింటినీ. ఆ ఉన్న నేను ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ ఏంటి అని చూసేది అనమాట, లబన్ బ్రో కానీ కిరణ్ కానీ వీళ్ళు ఏంటంటే చూసేది.
చూసిన తర్వాత దెన్ అక్కడ దాన్ని ఎట్లా దాని లోపలికి మర్జీ చేయొచ్చు. ఇప్పుడు ఫలానా ప్లేస్ లో బుట్టలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి వాటికి హ్యాంగ్ చేయడం, అంటే అవన్నీ తీసుకొని మళ్ళీ అందులో మళ్ళీ ఆర్టిఫిషియల్ గా అనిపించదు, వేరే మీద పెట్టినట్టు అనిపించకుండా అట్లా చిన్న అన్ని మర్జీ చేసేది అనమాట. సో కొన్ని ఒక బంచ్ ఇట్లా పెట్టుకునేవి అనమాట పాపం అన్నవాళ్ళు. అదే క్రెడిట్ కంప్లీట్ వాళ్ళకే అనమాట ఆ డిపార్ట్మెంట్. సూపర్ ఇట్లా చాలా ప్లేస్లో చాలా మంది ఏంటంటే సెట్ అసలు సెట్లు ఉన్నాయి అసలు సెట్ ఎక్కడ వేసారు అన్నట్టు అన్నారు. బట్ ఏంటంటే చాలా చాలా ప్లేస్లలో చిన్న చిన్నవి కూడా సెట్ అంటే చిన్న సెటప్లు చేసిన ఇప్పుడు ఈవెన్ చాలా మంది రికగ్నైజ్ కూడా చేయరు. అమ్మాయి రోజా వెనుక రవి వెళ్తున్న టైంలో ఒక క్రాస్ రోడ్ దగ్గర టర్న్ అయిన తర్వాత ఒక స్థూపం ఉంటుంది. అవును, ఆ స్థూపం ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది. యాక్చువల్గా ఆ స్థూపం అవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా మేము కన్స్ట్రక్ట్ చేసినాయి, బట్ కాకపోతే ఏంటంటే అది రియల్ టైంలో చూసే వాళ్ళకి అసలు అనిపిస్తుంది ఊర్లో అది. అవన్నీ ఏంటంటే మేము చిన్న చిన్నవి కూడా అంటే అలాంటి ఇప్పుడు బస్టాండ్ సెటప్ ఇవన్నీ ఇది కానీ అయిపోతే ఇంటిది అంటే ఓకే అంటే ఇంటి దగ్గర కూడా అంటే అన్నీ కూడా చిన్న చిన్న సెటప్లు అన్నీ ఉండే, బట్ ఏవి కూడా సెట్ వేసినట్టు అనిపించకుండా చేసారు. అది క్రెడిట్ మొత్తం మా ఆ డిపార్ట్మెంట్ అనమాట. నిజంగా పల్లె వతాన్ని చాలా బాగా చూపెట్టినాం. అని వచ్చే వచ్చే మూవీస్ కూడా వచ్చే పార్ట్ టూ పార్ట్ ఇది కాదు అసలు అంతా నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా అయిపోయింది నెక్స్ట్ ఉంటుంది అసలు. ఇప్పుడు ఈ మధ్యలో హ్యాంగ్ మెన్ కూడా సినిమాటోగ్రఫర్గా చేస్తున్నాం అని నిన్న డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ డిఓపిగా ఉదయ్ గుర్రాల అని అది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఏమన్నా అప్డేట్స్? అంటే దానికి సంబంధించిన పోస్ట్ వర్క్ అవుతుంది ఇప్పుడు. దాని డైరెక్టర్ విహాన్ అని మంచి ఫ్రెండ్ అనమాట. సో పోస్ట్ వర్క్ అవుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మిడ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అంతా. అంటే ఫైనల్ కాపీ రెడీ అవ్వచ్చు. నిజంగా మీ అమ్మమ్మ వాళ్ళు కంబాలపల్లిని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసిన ఉదయ్, రాబోయే సినిమాలు కూడా ఈ పల్లె వాతావరణాలు రియలిస్టిక్కి చాలా దగ్గరగా ఉండాలని విజయం సాధించాలని నీ ఫ్రెండ్గా నేను గర్విస్తూ నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఫార్మల్ రా లాస్ట్కి వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. చూసారుగా ఈ కంబాలపల్లిలో చిన్నప్పుడు తను తిరిగిన ఊరిని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేశాడు తన సినిమా ద్వారా. కానీ తను చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇంత దూరం వెళ్ళాడు, కానీ ఇప్పుడు తన అడుగులను మాత్రం పెద్ద 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 అడుగులు వేసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి చేరి ఒక సినిమాని హిట్ సాధించడం అంత సులభం కాదు. కానీ తన అడుగుల్ని మాత్రం పదిలం చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ. సినిమాటిక్ ఇంట్రో ఇస్తున్నాడు, అంత ఇంట్రో లేదు అక్కడ, అంత ఇంట్రో వద్దు. చాలా అంత ఇంట్రో రాబోయే సినిమాలు కూడా ఇట్లే ఉండాలని ఎంత ఎంతకంటే బాగా విజయం సాధించాలని మళ్ళీ కోరుకుందాం. సేమ్ సినిమా చెప్తే ఒప్పుకోర్రా, కొంచెం వేరే ఓకే, కొంచెం వేరే వేరే లవ్ స్టోరీ, అది వేరే వాళ్ళ వేరే వాళ్ళ నీ స్టోరీ కాబట్టి వేరే తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తాం.